బీఎస్పీ కూడా జాతీయలో కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రకటించారు. బీఎస్పీ కూడా జాతీయలో కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రకటించారు. శుభదినం. నాశనం చేయాలని ప్రయత్నం చేసినా ఎవరైనా చేసినా దీంతో కథం కావాలి. రావణాసురుడితో కథం కావాలి. మన కష్టాలన్నీ కూడా బయటకు రావాలి. రాముడు ఆ రోజు చేసిన చరిత్ర అందరూ కూడా తెలుసు. ఇలా తెలంగాణ సాధించుకున్నాం. కేసీఆర్ కేటీఆర్ అధ్యయనం లోపల ఇలా భారతీయ ఏ పార్టీ పెట్టిందా? బీఎస్పీ కూడా జాతీయలో కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రకటించారు. శుభదినం. ఈ రోజు మీరందరి కూడా లేట్ అయినా వర్ష అయ్యాలని ఎన్ని ప్రోగ్రాంలు అటెండ్ అయి వచ్చారా? హైదరాబాద్ నుంచి బయలుదేరినా భద్రకాల దగ్గర అమ్మవారి దగ్గర తెప్పోత్సవం, ఆ నుంచి రామలీలా మైదానంలో లక్ష మంది ఉన్నారు. ఆడ వర్షం పడ్డ రామాసుని ఆడ వద్ద చేసి వచ్చాను. ఇక్కడ చేసిన నిత్యాయన పరుపుల ఈడ చేసిన మలబువాలు మా ఊరికి పలుపు మేము వచ్చేదాకా ఆపుతారు వాళ్ళు. వాళ్ళు అవద్దు తమ్ము థ్యాంక్ యూ. మీ అందరికి కూడా శుభాకాంక్షలు.